ರವಿ ಮಿತ್ರ ಸೂರ್ಯ ಖಗ ಭಾನುಭೂಷ ಹಿರಣ್ಯ ಗರ್ಭ ಮರಿಯ ಆಧಿತ್ಯ ಸವಿತ್ರ ಅರ್ಕ ಭಾಸ್ಕರಭ್ಯುನ್ನಮಃ ಈ ಪನ್ನೆಂಡು ಸೂರ್ಯ ಭಗವಾನ್ ಯಕ್ಕ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయింది కదా సింహరాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చెప్పుకుందామా ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఫిబ్రవరి మాసాంతం వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి నక్షత్రం నాలుగు పాదాలు ఇందులోనే ఉంటాయి అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ యొక్క కుం సింహరాశిలో ఉండడానికి పూర్తిగా అవకాశం ఉంది అందువల్ల ఈ యొక్క వీళ్ళందరికీ సంబంధించినటువంటి విశేషాలేంటి ఏ విధంగా ఉండబోతుంది అని ఆలోచించినట్లయితే పద్నాలుగో తారీఖున మకరం నుండి రవి ఎక్కడికి వస్తున్నాడండి కుంభంలోకి వస్తున్నాడు ఆయన నల్ల నల్లా సంచారం చేస్తాడు కాబట్టి మకరం నుంచి రవికి రవి కుంభంలోకి వస్తున్నాడు అదేవిధంగా ఇరవై ఒకటిన శుక్రుడు కూడా కుంభంలో ప్రవేశిస్తున్నాడు ఇరవై రెండున కుజుడు అక్కడ తన స్వస్థానం నుంచి రాహు దగ్గరికి అంటే వృషభంలోకి పెడుతున్నాడు ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే గనక నాలుగవ ఇంట ఉన్నటువంటి కేతువు తర్వాత ఆరవ ఇంట ఉన్నటువంటి రవి గురు శుక్ర శని ఆ తర్వాత ఏడవ ఇంట ఉన్నటువంటి బుధుడు తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక తొమ్మిదవ ఇంట కుజుడు పదవ ఇంట రాహు ఈ విధంగా ఉంది గ్రహ సంచారం ఈ యొక్క మాసం అంతా కూడా అయితే శుభాశుభాలకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని అనుకుంటూ ఉంటాం కదా మిశ్రమమైనటువంటి టైం కాలంలా కనిపిస్తుంది ఇప్పుడు కారణం ఏమిటంటే కనుక ఉద్యోగస్తులు ప్రయత్నం చేసి అలసిపోయి అబ్బాయి నెలలో అన్న వస్తుందా లేదా అనుకుంటే కనుక గట్టి ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది ఆ విషయం చెప్పదగినటువంటి శుభవార్త మీకు గట్టి ప్రయత్నం చేయండి నాలుగు కంపెనీలు కాదు పది కంపెనీలకు అప్లికేషన్స్ పెట్టండి తప్పనిసరిగా విజయవంతమైనటువంటి శుభవార్త మీరు వింటారు ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి అంటే ఏమిటంటే చిన్న చిన్న చేతి వృత్తులు రియల్ ఎస్టేటు ఇలాంటివి చేసేవాళ్ళు వ్యాపారస్తులకి అందరికీ కూడా కొంచెం శుభకరంగానే ఉంటుంది ఆర్థికమైనటువంటి లావాదేవీల్లో వీళ్ళు చాలా బాగుంటారనే చెప్పొచ్చు ఇదివరకటి కన్నా కూడా ఇంకొంచెం కొంచెం మెరుగుపడుతూ ఉంటారనమాట అందువల్ల ఆ విషయంలో ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఏంటంటే అవసరానికి తగినటువంటి సహాయం అందుతుందా లేదా అని మనకి ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారస్తులైనా రాజకీయాల్లో ఉన్నా లేకపోతే కనుక సినీ టీవీ రంగాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులైనా వీళ్ళందరూ కూడా నీ అయ్యో ఎంత ఖర్చు వచ్చింది ఎలా అవసరానికి అందుతుందా లేదా ఎలా అవుతుంది ఎలా అవుతుందంటే భగవంతుడు అనే కృప మీకు ఉంది మీ ఇంటి దేవత ఇష్ట దేవత కృప ఉంది కాబట్టి ఆర్థికంగా మీకు ఏ విధంగానే కూడా నిరాశపడే పరిస్థితులు మీకు ఉండవు ఈ తప్పనిసరిగా సమయానికి ఆ ధనం చేకూరుతుంది అందువల్ల దాని గురించి ఏం బెంగ పెట్టుకోకండి మిశ్రమంగా ఉంది కదా వాళ్ళు ఏమైనా కష్టాలు వచ్చేస్తాయో మనకు కంగారం ఏం పడద్దు మీకు ముఖ్యంగా ఆందోళన పడద్దు అని నేనల్ల చెప్తున్నాను నేను ఆందోళన పట్టడం వల్ల మనకు అనవసరమైన బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి తర్వాత అనారోగ్య పరిస్థితులను అధిగమించలేక ట్యాబ్లెట్లు మింగలేక ఇంజక్షన్లు చేయించుకోలేక నానా ఇబ్బందులు పడిపోతాం అందువల్ల కారణం ఏమిటో తెలుసా మీకు రవి సెవెంత్ హౌస్లోకి పెడుతున్నాడు అంటే ఏంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి రవి ఎక్కడ ఉన్నాడు అంటే ఆరో ఇంట్లో ఉన్నాడు అది అనారోగ్యమైనటువంటి సూచనలు ఇచ్చేటటువంటి విషయం అక్కడ శని భగవానుడితో కూడున్నాడు అది శని భగవానుడు ఇల్లు అందువల్ల సష్టమంలో ఉన్నటువంటి రవి తర్వాత పద్నాలుగు తర్వాత మారుతున్నాడు కదా అప్పుడు ఎక్కడ కొడుతున్నాడు సెవెంత్ హౌస్లో కొడుతున్నాడు అందువల్ల ఆయన ఉన్నంతసేపు చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రతిరోజు చెప్పదగిన సూచన సింహరాశి వారు సూర్యారాధన చేయడం అనేది చెప్పదగిన సూచన ఓం రవాయ నమ అని మూడు దోషులు నీళ్లు చక్కగా అర్ఘం ఇచ్చేసి నమస్కారం చేసుకోండి ఎక్కువ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు శత్రువులందరూ కూడా నశించిపోయి మీకు అన్నింట విజయం కలగాలంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని అనుకుంటూ ఆదిత్య హృదయాన్ని చదవండి చాలా మీకు మంచి జరుగుతుంది ఈ నెల అంతా కూడా మీకు బాగుండడానికి ఈ పనులు మీరు చేయడమే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రతి మనిషి figura sí, కొన్ని కొన్ని ప్లానింగ్లు వేసుకుంటూ ఉంటారు ఆ ప్లానింగ్లు సక్సెస్ అవ్వడానికి అవుతాయా లేదా అనే ఆలోచనలో ఉంటారు ఆ ఆలోచన ఆందోళనకి దూరంగా ఉండండి ఆ ఆలోచనలు ఏమక్కర్లేదు పర్వాలేదు వివాదాస్పద విషయాలు మీ దగ్గర ఎవరైనా చర్చించినప్పుడు మీ యొక్క ఎంత ముఖ్యమైన వాళ్ళైనా సరే దానిలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి లేకపోతే మీరు ఇరుక్కునే పరిస్థితులు వస్తున్నాయి జాగ్రత్త ఆ విషయంలో చెప్పదగిన సూచన ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏమిటంటే గృహ నిర్మాణం ఎవరైనా చేస్తున్నారా వరకు మొదలుపెట్ట శంకుస్థాపనలు అయిపోయిన వాళ్ళు గృహ నిర్మాణంలో ముందుకి లేకపోతే దానికి సంబంధించిన ప్లానింగ్స్ మంచి రోజులు వచ్చాక చేద్దామని ప్లానింగ్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి ముందడుగు కూడా వేస్తారు ఆ విషయంలో ఏమీ పర్వాలేదు సంతోషంగా ముందడుగేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుందండి ఎప్పుడైనా సరే మన ఇల్లు ఒక దేవాలయం లాంటిది అలాంటి దేవాలయాన్ని మనకి సరైనటువంటి సహకార సహాయం మన భాగస్వామితో సంప్రది సంప్రదింపులు సలహాలు పెద్దవాళ్ళ యొక్క దీవెనలు ఇవన్నీ మనకు లభించడం వల్ల మనం ఎలాంటి పరిస్థితులన్నా సరే అధిగమించి మంచి సహృద వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ ప్రేమ ఆ అప్యాయత అవన్నీ కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్త అన్నాడు శాస్త్ర ప్రకారం అందువల్ల ఆరోగ్యానికి భాస్కరుడే కాబట్టి ప్రతిరోజు విడవకుండా సూర్యనామాన్ని సూర్య నమస్కారాన్ని పెడుతూ ఉండండి ఆదివారాలు ముఖ్యంగా గోధుమ పిండిని కానీ గోధుమని కానీ దానం చేయడం ఒక చెప్పదగినటువంటి సూచన అది కాకుండా శనివారం శనివారం నియమాలు పాటిస్తూ శనివారం నాడు ఒక మట్టి ముంతలో కొంచెం నువ్వుల నూనె వేసి ఎవరికైనా దానం ఇస్తూ ఉండండి ఆ శని భగవానుడు సంబంధించినటువంటి దోషాలు కూడా సష్టమ శని దోషం కూడా పోతుంది ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా రాహువు కూడా కొంచెం దోషానికి సంబంధించినవాడు కాబట్టి శుక్రవారం నాడు కుంకుమ పూజ చేయించుకోవడం కూడా చెప్పదగిన సూచన ఎప్పుడైనా కష్టం వచ్చిన తర్వాత మనము దాన్ని అధిగమించడం కాదు కష్టం రాకుండా ముందే మనము జాగ్రత్త పట్టడం అంటారు ఇది అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఇందులో ఉండేటటువంటి అన్ని అందరికీ కూడా సకల శుభాలు కలగాలని భగవంతుడిని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమ మీ లక్కీ నెంబర్సు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా సరే తొమ్మిదో నెంబర్ బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత ఏడవ నెంబర్ కలిసి వస్తుంది ఐదవ నెంబర్ కలిసి వస్తుంది సింహరాశి వాళ్ళకి అన్ని విధాలకు కూడా విజయమే కలుగుతుంది నెంబర్ వన్ ఎక్ ఏదమ్ అసలు చూసుకోకర్లా ఆదివారం మీకు బాగుంటుంది అదేవిధంగా బుధవారం బాగుంటుంది శుక్రవారం బాగుంటుంది గురువారం కూడా బాగుంటుంది ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని మనపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి తర్వాత సోషల్ మీడియాలో కూడా పంపిస్తూ ఉండండి నమస్తే